హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. H-1B వీసాల జారీ విషయంలో భారతీయులకు అమెరికా శుభవార్తను అందించింది. H-1B వీసాలపై ఎలాంటి పరిమితులు, ఆంక్షలు కూడా లేవని అమెరికా అధికారులు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత H-1B వీసాల జారీలో అనేక ఆంక్షలను విధించింది. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వీసా నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ఇండియన్ టెక్కీ కంపెనీలు, ఇండియాకు చెందిన టెక్కీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే అమెరికన్లకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అంతేకాదు, H-1B వీసాలను దుర్వినియోగం చేయడంలో ఇండియన్లు ముందున్నారని ఓ సమీక్ష సమావేశంలో అమెరికన్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఇండియాకు చెందిన కంపెనీలు, టెక్కీలు H-1B వీసా ఆధారంగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారనే విషయమే చర్చించారు. అయితే H-1B వీసాల జారీల విషయంలో ఇక ఇండియన్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారతీయ టెక్కీలకు అమెరికన్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. H-1B వీసాలను ట్రంప్ సర్కారు సమీక్షిస్తున్నంత మాత్రాన ఇండియన్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా సీనియర్ అధికారి ప్రకటించారు. H-1B వీసాల జారీలో ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేవని ఆయన ప్రకటించారు. ప్రతి ఏటా ఇండియాకు 6% వీసాలు అధికంగా దక్కుతున్నాయని అమెరికా అధికారులు ప్రకటించారు. H-1B L-1 వీసాల జారీ 6% పెరుగుతోందని అమెరికా చెప్పింది. ప్రపంచ వలసదారుల వీసా దరఖాస్తుదారులతో పోలిస్తే చైనా, ఫిలిప్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, మెక్సికోల తర్వాత 6% వృద్ధితో ఇండియాకు చెందిన వారే ఉన్నారని అమెరికా ప్రకటించింది. 2015 సంవత్సరంతో పోలిస్తే స్టూడెంట్స్ వీసాల జారీలో కూడా ఇండియా రికార్డు సాధించింది. గత ఏడాది 88,000 స్టూడెంట్స్ వీసాలను జారీ చేశారు. అయితే 2015తో పోలిస్తే ఇది 15% అధికమన్నారు. ప్రస్తుతం 1.8 లక్షల భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. చైనా తర్వాత అమెరికాలో ఉన్న విద్యార్థుల్లో ఇండియన్లే ఎక్కువ మంది. ఈ నెల 27వ తేదీన వాషింగ్టన్ లో ఇండో అమెరికా ద్వైపాక్షిక సమావేశంలో కేవలం వాణిజ్య, పర్యాటక రంగం అభివృద్ధి గురించి చర్చించనున్నారు. కానీ ఎజెండాలో లేనప్పటికీ H-1B వీసాల ఆంక్షలు, పరిమితులపై చర్చ జరిగే అవకాశం లేకపోలేదని అధికారులు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.